Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. క్లిష్టమైన సమస్యకు జగన్ తెలివైన ఎత్తుగడ. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఒక విషయం మీదే కేంద్రీకృతమైంది. అదేంటంటే ఉమ్మడి పౌరస్మృతి బిల్లు మీద. ఈ సమావేశాల్లోనే పార్లమెంటులో బిల్లు పెట్టి నెగ్గించుకోవాలన్నది నరేంద్ర మోడీ పట్టుదల. లోక్సభలో చాలా ఈజీగా బిల్ పాస్ అయిపోతుందనడంలో సందేహం లేదు. సమస్య అంతా రాజ్యసభలోనే వస్తోంది. రాజ్యసభలో ఎన్డీఏకి సరిపడా మెజారిటీ లేదు. అందుకనే ఇతరులపైన ఆధారపడక తప్పడం లేదు. ఆ ఇతరులంటే ఒడిశాలో నవీన్ పట్నాయక్, ఏపీలో జగన్మోహన్ రెడ్డి. వీళ్ళిద్దరి మద్దతుతోనే మోడీ బిల్లులను రాజ్యసభలో నెగ్గించుకుంటున్నారు. ఆ ధైర్యంతోనే ఇప్పుడు కూడా బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడుతున్నారు. యూసీసీ బిల్లు అంటేనే ముస్లింలకు వ్యతిరేకంగా తయారైందనే అభిప్రాయం జనాల్లో బలంగా ఉంది. ఈ బిల్లుపై ముస్లిముల్లో మిశ్రమ స్పందన ఉంది. ముస్లింల అభిప్రాయాలు ఎలాగున్నాయన్న విషయాన్ని పక్కన పెట్టేస్తే జగన్ ఏం చేయబోతున్నారు అన్నది కీలకమైపోయింది. ఎందుకంటే వైసీపీ ఏర్పాటైన దగ్గర నుండి ముస్లిం మైనారిటీల్లో మెజారిటీ సెక్షన్లు జగన్కే మద్దతుగా నిలుస్తున్నారు. అందుకనే ముస్లింలతో పేచీ లేకుండా జగన్ వ్యూహాత్మకంగా పావులు గదిపారు. ఈ నేపథ్యంలో కొందరు ముస్లిం పెద్దలు మత పెద్దలతో భేటీ అయ్యారు. యూసీసీ మీద ఎలా నడుచుకుంటే బాగుంటుందో ఆలోచించి సలహా ఇవ్వమని అడిగారు. తాను అధికారంలో ఉన్నంత వరకు ముస్లిం సమాజానికి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన ప్లేస్లో మీరే ఉంటే ఏం చేస్తారో ఆలోచించుకుని చెప్పండి అని జగన్ వాళ్లతో అన్నారు. పార్లమెంట్లో యూసీసీ బిల్లుకు మద్దతివ్వక జగన్కు వేరే దారి లేదు. అయితే జగన్కున్న విసులుబాటు ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా బిల్లుకు మద్దతిచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు బీజేపీ అడగకపోయినా ప్రతి బిల్లుకు చంద్రబాబు పార్లమెంట్లో మద్దతిస్తూనే ఉన్నారు. కాబట్టి జగన్ బిల్లుకు మద్దతిస్తే ముస్లింలు వ్యతిరేకమైపోతారనే భయం లేదు. అందుకనే తన సమస్యలను ముస్లిం పెద్దలు మత పెద్దలతో మాట్లాడి వాళ్ల సలహాలను కూడా తీసుకుంటున్నది. రేపొద్దున్న తనకు ఎలాంటి సమస్య రాకుండా జగన్ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని అర్థమవుతోంది. మొత్తానికి యూసీసీ బిల్లుపై జగన్ ప్లానర్డ్గా వెళుతున్నట్లే ఉన్నారు.